భారత సైన్యంలో చేరి తన అన్న మాదిరిగా దేశానికి సేవ చేయాలనుకున్నాడు. కానీ ఇంటి పరిస్థితులు అనుకూలించలేదు. కనీసం పోలీస్ శాఖలో ఆయన ఉద్యోగం సంపాదించి ప్రజారక్షణకు పాటుపడాలనుకున్నాడు. అందులో భాగంగానే పోలీస్ శాఖలో చేరడానికి శిక్షణ తీసుకుంటున్నాడు. త్వరలో జరగనున్న వ్రాత పరీక్షకు అతడు హాజరు కావాల్సి ఉంది. అంతలోనే విధి అతనిపై చిన్న చూపు చూసింది. ఆర్టీసీ బస్సు మృత్యు శకటం రూపంలో వచ్చి అతన్ని కబలించింది. అయితే మృతుని కుటుంబ సభ్యులు నేత్రదానం చేస్తే మరణాంతరం కూడా తమ కుమారుని కళ్ళు మరో ప్రపంచాన్ని చూస్తాయనుకున్నారో, లేక మట్టిలో కలిసిపోయే ముందు తమ కుమారుడును మరొకరి జీవితంలో వెలుగు నింపితే వారి ఆనందాన్ని తమ ముద్దుబిడ్డ నయనాలు నింపుకుంటాయని తలచి పెద్ద మనసు చేసుకొని మృతుని కుటుంబాల సభ్యులు నేత్రదానానికి అంగీకరించారు. వివరాల్లోకి వెళ్తే కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం కరివేన గ్రామానికి చెందిన చిన్న భూషణ కుమారుల్లో పెద్ద కుమారుడు సురేంద్ర సైన్యంలో చేరి సేవలు అందిస్తుండగా, చిన్న కుమారుడు 28 ఏళ్ల సుబ్బన్న పోలీస్ శాఖలో చేరడానికి శిక్షణ తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ నెల 12వ తేదీ పోలీస్ శాఖ ఉత్తీర్ణత పరీక్షకు కావలసిన పుస్తకాలను తీసుకొని స్వగ్రామానికి వెళ్తుండగా గ్రామ సమీపంలోని డీపౌర్ స్కూల్ వద్ద ఆర్టీసీ బస్సు తన మోటార్ సైకిల్ని ఢీకొట్టడమే కాక కాలుపై బస్సు టైర్ ఎక్కింది. దీంతో కాలు పూర్తిగా ఛిద్రమైంది. కర్నూలు ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతూ కోలుకోలేక శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. ఆప్తుల సలహా మేరకు కుటుంబ సభ్యులు నేత్రదానానికి అంగీకరించారు. కర్నూలు ప్రాథమిక ప్రభుత్వ వైద్యశాలకు చెందిన డాక్టర్లు మృతిని కంటి నుంచి కార్నియాను సేకరించారు. తను మట్టిలో కలిసిపోతూ కూడా సుబ్బన్న వేరొకరికి వెలుగును ప్రసాదించటం పట్ల కుటుంబ సభ్యులు గర్వపడ్డారు. హాల్ టికెట్ విడుదలైందని హాల్ టికెట్ తెచ్చుకోవడానికి పోతున్న సందర్భంలో ఊరు కరివేన గ్రామంలో బస్సు యాక్సిడెంట్ కారణంగా ఆత్మకూరులో యాక్సిడెంట్ అవడంలో మేము కర్నూలుకు ఎమర్జెన్సీ తీసుకొని వచ్చి హాస్పిటల్ ట్రీట్మెంట్ జరిగి 2 రోజులు 24 గంటలు మాకు టైం ఇచ్చినాడు. 24 గంటల్లో అతను కోలుకోలేక చనిపోవడం జరిగింది. ఇక్కడికి పెద్ద ఆసుపత్రికి వచ్చి కంటి నేత్రదానం చేసే వాళ్ళు వచ్చారు. కంటి నేత్రదానం కోసం వచ్చారు. వాళ్లకు నేత్రదానం చేయాలని మేము మనస్ఫూర్తిగా అంగీకరించాము. నా పేరు సురేంద్ర. ఏమవుతారు నా తమ్ముడే. నా పేరు గంగాధర్. మేము ఇక్కడ రీజనల్ హాస్పిటల్ కర్నూలులో మేము ఐ టెక్నీషియన్స్గా చేస్తున్నాము. సో నాతో పాటు నా యొక్క కొలీగ్ కూడా ప్రదీప్ అనమాట ఇతని పేరు. సో మేమిద్దరం గత 10 సంవత్సరాలుగా మేము ఇక్కడ నేత్రదానం సంస్థలో మేము పనిచేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈరోజు విషయం ఏమిటంటే సుబ్బన్న అనే వ్యక్తి ఇట్లా యాక్సిడెంట్ కారణంగా చనిపోవడం జరిగింది. సో మేము వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి మేము ఐ డొనేషన్ కోసం అంటే నేత్రదానం గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో చేసిన తర్వాత వాళ్ళు మేము చెప్పిన దానికి వాళ్ళు అంగీకరించి సో వాళ్ళు నేత్రదానం చేయడం జరిగింది. అతను సుబ్బన్న చేసిన నేత్రదానం వల్ల ఇంకో ఇద్దరులో అతను చూపు బ్రతుకుతుంది, ఆయన కూడా బ్రతుకున్నట్లు. ఇదన్నమాట చాలా గొప్ప విషయం చేసినందుకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి చాలా మేము రుణపడి ఉన్నాము. వాళ్ళు చేసిన మంచి పని వల్ల అతను ఇంకో ఇద్దరిలో బ్రతుకుండే అవకాశం చాలా ఉందన్నమాట. సో ప్రతి ఒక్కరిలో కూడా ఇలాంటి అవగాహన వచ్చి నేత్రదానాన్ని కూడా తోడ్పడాలని మేము ఆర్హెచ్ తరపు నుంచి ఆశిస్తున్నాము. మీ పేరు సార్? నా పేరు గంగాధర్.